అక్టోబర్ 4న జాతీయ అప్రెంటిస్ మేళాకు బీరంగూడ ఐటిఐ కళాశాలలో సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 15 కంపెనీల సమన్వయంతో జాతీయ స్థాయిలో అప్రెంటిస్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ అప్రెంటిస్ నోడల్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నామని, ఇందులో పలు కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. అప్రెంటిస్ మేళాలో తోషిబా, మహేంద్ర అండ్ మహేంద్ర, వెంట్రా, ఎక్సైడ్, హైడ్రాలిక్ లిమిటెడ్, క్రాఫ్ట్, ఇతర కంపెనీ ప్రతినిధులు అప్రెంటిస్ మేళాలో పాల్గొంటాయని పేర్కొన్నారు. మెదక్ జిల్లా నుండి జాతీయ అప్రెంటిస్ మేళాలో పాల్గొనే వారు ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలని అన్నారు. అప్రెంటిస్ మేళాని మన దగ్గర కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్ మేళాలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఈ మేళా అనేది అక్టోబర్ 4వ తారీఖు 9 గంటల నుంచి 5 గంటల వరకు జరుపుతున్నాము. ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలోని తరపున ఉమ్మడి మెదక్ జిల్లా తరపున గవర్నమెంట్ ఐటీఐ పటాన్చెరు బీరంగూడ కమాన్ వద్ద ఈ అప్రెంటిస్ మేళాని కండక్ట్ చేస్తున్నాము. ఈ మేళాలో మనకి బీడిఎల్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మహీంద్ర అండ్ మహీంద్ర, వెల్జన్ టెన్షన్, అదేవిధంగా వెంట్రా లోకోమోటివ్స్, ఏసియన్ పెయింట్స్, ఈ విధమైనటువంటి కంపెనీలన్నీ కూడా ఈ మేళాలో రిక్రూట్మెంట్ కొరకు హాజరవుతున్నాయి. కాబట్టి మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐటీఐ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అప్రెంటిస్ మేళాకి హాజరయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా మొదటగా ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా వారి యొక్క వయస్సు అనేది 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ అనేది 24 సంవత్సరాల లోపల ఉంటే ఈ రిక్రూట్మెంట్ విధానానికి అనుకూలంగా ఉంటుంది. అదే ఈ హాజరయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా వారి యొక్క రెజ్యూమ్ని 3 సెట్ల రెజ్యూమ్ని తీసుకొని, వారి యొక్క ఆధార్ కార్డు మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అన్నింటినీ కూడా 3 సెట్లు తీసుకొని వస్తే ఇక్కడ ఈ ఆన్లైన్ విధానంలో ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి